వెల్కమ్ టు 10 మార్క్స్. రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది, అందుకే తొందర పడుతుంది గుంటూరు కారం మూవీ. మహేష్ త్రివిక్రమ్ మూవీ నిజానికి లాస్ట్ ఇయరే స్టార్ట్ అయినా సాగుతూ ఆగుతూ వస్తున్న ఈ సినిమా ఏం చేసినా ఇంకా నెల రోజుల్లోపే చేసేయాలి. మరి త్రివిక్రమ్ బ్యాలెన్స్ వర్క్ నెల రోజుల్లో కంప్లీట్ చేస్తారా? జనవరి రిలీజ్ ఫిక్స్ అయిన గుంటూరు కారం అదే స్పీడ్ లో షూటింగ్ చేస్తోంది. పోయిన సంవత్సరమే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినా మధ్యలో బ్రేక్స్ రావడంతో డిలే అవుతూ వస్తోంది. అయితే ఇక డిలే చేసేంత టైం లేదు, రిలీజ్ కి గట్టిగా 2 నెలలు టైం కూడా లేదు. అందుకే ఇంకా ఏం చేసినా నెల రోజుల్లో చేయాలని టైట్ ప్లాన్ రెడీ చేసుకుంది టీం. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం మూవీకి సంబంధించి మాక్సిమం షూటింగ్ అయిపోయింది. ఇంకో వారం రోజుల పాటు టాకీపాట్ చేస్తే షూట్ అయిపోయినట్టే. మిగిలిన 4 పాటల్ని టాకీపాట్ తర్వాత స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తారని తెలుస్తోంది. ఇలా డిసెంబర్ 20 నాటికి మొత్తం షూటింగ్ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తోంది టీం. ఇంకా నెల రోజులు మాత్రమే ఉండడంతో బ్యాలెన్స్ షూట్ ని కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉంది టీం. డిసెంబర్ 20కి షూట్ కంప్లీట్ అయితేనే ప్రమోషన్ లో ఫుల్ ప్లజ్డ్ గా చేసే ఛాన్స్ ఉంటుంది. సినిమా మీద ఇంకాస్త బజ్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. అసలు గుంటూరు కారం సంక్రాంతి రిలీజ్ అని ఫిక్స్ అవగానే సినిమా మంచి టైం కి వస్తోందని ఫీల్ అయ్యారు ఫ్యాన్స్. దీంతో పాటు ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ క్లిమ్స్ సాంగ్స్ తో అసలు సంక్రాంతి మునగాడు మహేషే అంటున్నారు జనాలు. మహేష్ త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబినేషన్ కి తోడు శ్రీలీల సినిమాకి హైలైట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక తమన్ మ్యూజిక్ ఇప్పటికే సినిమా మీద హైప్ పెంచేస్తోంది. సీజన్ బాగుంది కదా అని రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు, కానీ ఇప్పుడు ఆ డేట్ కి సినిమాని కంప్లీట్ చేసే ఛాన్స్ లేక ఆలోచిస్తున్నారు. 3 నెలల క్రితం షూటింగ్ మొదలుపెట్టిన ఫ్యామిలీ స్టార్ సంక్రాంతి రిలీజ్ కొస్తున్నామని అనౌన్స్ చేసేశారు. అయితే మరి ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగే ఛాన్స్ ఎంత? సంక్రాంతికి ఎన్ని సినిమాలు రిలీజ్ పెట్టుకున్నా ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా కంటెంట్ నే సక్సెస్ చేస్తారు ఆడియన్స్. అదీ కాక ఫ్యామిలీ సినిమాలైతే మరీ పెద్ద హిట్ చేస్తారు. అలా అనుకునే ఫ్యామిలీ స్టార్ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు సినిమా స్టార్ట్ చేసినప్పుడే అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు సంక్రాంతికి సినిమాని బరిలో దింపే ఛాన్స్ కనిపిస్తోందా అంటే డౌట్ఫుల్ గానే సమాధానాలు చెప్తున్నారు. విజయ్ దేవరకొండ, మృణాల జంటగా పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసుకున్న దగ్గర నుంచి ఫాస్ట్ గానే షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికీ సగానికి పైగానే కంప్లీట్ అయిపోయింది. అయితే లేటెస్ట్ గా బ్యాంకాక్ షెడ్యూల్ కి వెళ్లాలని ప్లాన్ చేసుకుంది టీం. కానీ మళ్ళీ అమెరికా అన్నారు, దీంతో కొంతమందికి వీసా ప్రాబ్లం వచ్చిందని ప్రస్తుతం ఫారెన్ షెడ్యూల్ డ్రాప్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఫ్యామిలీ స్టార్ చుట్టూ జరుగుతున్న కన్ఫ్యూజన్ లో రిలీజ్ డేట్ ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. దిల్ రాజు కూడా ఈ రూమర్స్ పై మాక్సిమం సినిమా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం కానీ ఏమవుతుందో చెప్పలేం అన్నట్లు తెలుస్తోంది. దాంతో ఇప్పటికే ఉన్న పోటీకి తోడు సినిమా సంక్రాంతి నాటికి కంప్లీట్ అయ్యే ఛాన్స్ లేకపోవడంతో ఆల్మోస్ట్ సంక్రాంతి రేస్ నుంచి ఫ్యామిలీ స్టార్ తప్పుకున్నట్టే అంటున్నారు జనాలు. ఎక్కడ చూసినా ప్రమోషన్ల హడావిడే నడుస్తుంది. బాలీవుడ్ హీరోలు సినిమాల్ని ప్రమోట్ చేసుకోవటానికి ఇక్కడికొస్తుంటే మన హీరోలు ముంబై వెళ్లి అక్కడ ప్రమోట్ చేసుకుంటున్నారు. మరి నాగ చైతన్య, రణబీర్ ప్రమోషన్ల సందడేంటో, ఏమాత్రం వర్కౌట్ అవుతుందో లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఇప్పుడు అన్ని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న సినిమాలే. స్టార్ హీరో సినిమా ఏది రిలీజ్ అవుతున్నా అది పాన్ ఇండియా వైడ్ గానే రిలీజ్ అవుతోంది. దాంతో ప్రమోషన్లు కూడా అదే రేంజ్ లో చేస్తున్నారు. అందుకే ఇక్కడి హీరోలు అక్కడ, బాలీవుడ్ హీరోలు ఇక్కడ ప్రమోషన్లు చేయడంలో ఫుల్ బిజీగా ఉన్నారు. లేటెస్ట్ గా రణబీర్ కపూర్ తెలుగులో తన సినిమా ప్రమోషన్లు చేయడంలో ఎంగేజ్ అయి ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా సందీప్ రెడ్డి డైరెక్షన్ లో డిసెంబర్ 1 న రిలీజ్ అవుతున్న యానిమల్ మూవీని ప్రమోట్ చేయడానికి పెద్ద ప్లానే వేసుకున్నారు. ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, హడావుడి ఎందుకు, సింపుల్ గా అన్స్టాపబుల్ షోలో బాలయ్యతో మాట్లాడితే చాలు అనుకున్నారు. అందుకే హైదరాబాద్ లో రణబీర్, రష్మిక, సందీప్ కలిసి సందడిగా చిట్ షాట్ చేశారు. అందులోనూ రణబీర్ బాలయ్య హిట్ డైలాగ్ చెప్పినట్టు తెలుస్తోంది. త్వరలో స్ట్రీమ్ అవ్వబోతున్న ఈ ఎపిసోడ్ ఫోటోలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ హీరో రణబీర్ హైదరాబాద్ లో ప్రమోట్ చేస్తుంటే తెలుగు హీరో నాగ చైతన్య ముంబైలో తన వెబ్ సిరీస్ ని ప్రమోట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో ఇంటెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న దూత సీరియల్ అమెజాన్ ప్రైమ్ లో డిసెంబర్ 1 నుంచి స్ట్రీమ్ కాబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ లో ప్రమోషన్లు స్టార్ట్ చేసేశాడు నాగ చైతన్య. దీంతో పాటు ముంబైలోనే మరికొన్ని ప్రమోషన్లు చేయబోతున్నాడు నాగ చైతన్య. తమిళ స్టార్లు అద్దరగొడుతున్నారు, వేరియేషన్స్ తో అట్రాక్ట్ చేస్తున్నారు. వరుస పెట్టి ఒక సినిమాకి ఇంకో సినిమాకి అసలు సంబంధమే లేకుండా రకరకాల జానర్స్ లో సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఆ హీరో ఈ హీరో అని తేడా లేకుండా ప్రెజెంట్ స్టార్ హీరోలందరూ మల్టిపుల్ మూవీస్ చేస్తూ ఇదే పనిలో ఉన్నారు. తమిళ హీరోలు బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ మూవీస్ చేస్తున్నారు.
డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ చేస్తూ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్నారు. లేటెస్ట్ గా విక్రమ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న తంగలాన్ రెడీ చేస్తున్నారు. ఈ సినిమాలో రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్న విక్రమ్ వేరియేషన్స్ తో అదర కొడుతున్నారు. మరోవైపు తన క్రేజీ మూవీ ధ్రువ నక్షత్రం సినిమాని ఈ నెల 24న రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ఒకవైపు ఎక్స్ట్రీమ్ డీ గ్లామర్ మూవీ, మరోవైపు ఫుల్ క్లాస్ రోల్ లో షేడ్స్ చూపిస్తున్నారు విక్రమ్. మరోవైపు కంగువాతో రెడీ అవుతున్నారు సూర్య. సూర్య 42వ సినిమా కంగువా, తమిళ్ నుంచి మ్యాసివ్ బడ్జెట్ తో శివ డైరెక్షన్ లో రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాలో సూర్య 5 డిఫరెంట్ గెటప్స్ లో 2 పార్ట్స్ గా రిలీజ్ కాబోతోందని అనౌన్స్ చేసింది టీమ్. సూర్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ గా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కంగువా ఫస్ట్ పార్ట్ ని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ చేస్తున్నారు. మరో స్టార్ హీరో విజయ్ లియో రిలీజ్ చెయ్యక ముందే వెంకట్ ప్రభుతో సినిమా స్టార్ట్ చేసేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ సూపర్ ఫాస్ట్ గా షూట్ జరుపుకుంటోంది. మొన్న మధ్యే థాయిలాండ్ షూట్ కంప్లీట్ చేసుకుని చెన్నైకి తిరిగి వచ్చిన టీమ్ కొత్త షెడ్యూల్ కి రెడీ అవుతోంది. ఇక సీనియర్ హీరోలు రజనీకాంత్ కమల్ హాసన్ సంగతి చెప్పనవసరం లేదు. 70స్ లో ఉన్న ఎక్కడ రెస్ట్ అన్న మాట లేకుండా బ్యాక్ టు బ్యాక్ డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు ఈ ఇద్దరు. కమల్ ప్రస్తుతం భారతీయుడు 2తో పాటు మణిరత్నంతో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటే, రజనీకాంత్ లాల్ సలాం సినిమాతో పాటు జ్ఞానవేల్ డైరెక్షన్ లో మరో మూవీ చేస్తూ ఇంకా బిజీగా ఉన్నారు. ఈ సినిమాలన్నింటిలో ఒకదానికి మరొకదానికి ఏమాత్రం మ్యాచ్ లేకుండా కంప్లీట్ డిఫరెంట్ రోల్స్ చేస్తున్నారు హీరోలు. షారూక్ ఖాన్ పాటకి స్టెప్పులేసిన మెగాస్టార్, స్వీట్ మెమోరీస్ అంటున్న నాని, ట్రైలర్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఆదికేశవ, మంగళవారం మెమరబుల్ అంటున్న పాయల్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. జవాన్ సాంగ్ కి స్టెప్ లేసారు చిరంజీవి. షారూక్ ఖాన్ అట్లీ కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ అయిన జవాన్ లో రాజకుమారి పాడిన పాటకు డాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు మెగాస్టార్. నాని మృణాలు జంటగా సౌర్యవ్ డైరెక్షన్ లో డిసెంబర్ 7న థియేటర్లోకి వస్తున్న హాయ్ నాన్న మూవీ నుంచి స్వీట్ మెమరీస్ అంటూ వీడియో షేర్ చేసుకున్నారు నాని. సితార, శ్రీకర, ఫార్చ్యూన్ 4 కంబైన్డ్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆదికేశవ, ఈ సినిమా ట్రైలర్ ఈ శుక్రవారం రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. పాయల్ రాజ్పూత్ మెయిన్ లీడ్ లో అజయ్ భూపతి డైరెక్షన్ లో వస్తున్న థ్రిల్లర్ మూవీ మంగళవారం డిసెంబర్ 17న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాలో తన పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది అన్నారు పాయల్. వినాయక్ దేశాయ్, అపర్ణాదేవి హీరో హీరోయిన్లుగా దాసర ఇసాకు డైరెక్ట్ చేస్తున్న సినిమా రాధా మాధవం, షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రాజ్ కందుకూరి రిలీజ్ చేశారు. విక్రాంత్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న సినిమా స్పార్క్ లైఫ్, మెహరిన్, రుక్సర్ హీరోయిన్స్ గా ఈ నెల 17న రిలీజ్ అవుతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. విజయ్, ధారణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ళ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా అన్వేషి 17న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అశ్విన్ బాబు, సోహైల్, చైతన్యరావు, సంపూర్ణేష్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాహుల్, విజయ్, శివాని, రాజశేఖర్ లీడ్ రోల్స్ లో శ్రీకాంత్, వరలక్ష్మి, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించిన చిత్రం కోటబొమ్మాళి పిఎస్. నవంబర్ 24న విడుదలవుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీలింగ్ అందిస్తుంది అన్నారు శివాని రాజశేఖర్. కార్తిక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా అథర్వ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సో వ్యూయర్స్, చూసారు కదా ఇది వాచి 10 మ్యాక్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై.